సోమవారం జరుగుతున్న శాసన మండలి ఎన్నికల్లో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష డాక్టర్ ముని శేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వం బలపరచాలని మరియు తిరుపతి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం గారికి బహుమతి అందజేయాలని తెలియజేశారు. పేర్నాటి శ్యామప్రసాద్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఖచ్చితంగా అందరూ ఓటు వేసి గెలిపిస్తారన్న నమ్మకం అందరిలో ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మాకు ఎందుకంటే ఆయన గత 4 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో ముఖ్య వైద్య ఈ మధ్య గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ కూడా ఎంత సక్సెస్ అయిందో, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి రాబోతుందో మన ఆంధ్రప్రదేశ్ అనేది మనందరికీ తెలుసు. సో ఈ విధంగా అన్ని రంగాల్లో ఆయన చేస్తున్న విప్లవాత్మకమైన పాటలు నిర్ణయాలు, ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనే, ఒక సంక్షేమం అయితేనే, అన్ని విధాలుగా ఖచ్చితంగా మాకు ఆ ధైర్యం ఉంది. ఇదే ఎందుకంటే గత ఎన్నికలు చూస్తే మనం ఎస్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఎక్కడ చూసినా విజయం సాధించడం జరిగింది. అలాగే ఇవాళ కూడా ఆ ధైర్యం ఉంది. రాబోయే 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా మా ముఖ్యమంత్రి వర్యులే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటారని మా అందరి ప్రగాఢ నమ్మకం.